3D లో చూసాం, నార్మల్ గా చూసాం, థియేటర్ లో చూసాం. ఐ వాంట్ టు నిలదీస్ ఫై. తగల పెట్టండి సార్. నిరంజన్ గారు యాక్షన్. ఎలా ఉందమ్మా మూవీ అవతార్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బ్రో బ్రో క్రేజీ ఉంది అసలు. క్రేజీ 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 ఫీల్ మైండ్ బ్లాక్ అసలు. అవతార్ 1 ఇస్ మై లైక్ మై ఫేవరెట్ ఫిల్మ్. వావ్ గ్రేట్ అసలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గ్రాఫిక్స్ ఎలా ఉంది మేడం? బ్రో అసలు అంటే నా లైఫ్ లో అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ టైంలో నేను పుట్టి ఇలాంటి ఒక సినిమా నేను పుట్టినప్పుడు రిలీజ్ అవడం. పిక్చర్ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. సారీ 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు అమేజింగ్, అసలు అమేజింగ్. దట్ ఫ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ జరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైసెల్ఫ్. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఐ జస్ట్ లవ్ జేమ్స్ కెమరన్. యా అదిరింది కదా స్పీచ్. ఓకే సెకండ్ అండి. 3D లో చూసాం, నార్మల్ గా చూసాం, థియేటర్ లో చూసాం. స్టోరీ గురించి చెప్తున్నాను నేను. ఒక్కొక్క స్టోరీ చాలా హార్ట్ కి టచ్ అయింది. టచ్ చేసావు నా గుండెలే, టచ్ చేసావు మైండ్. అసలు పని చేయట్లేదు. అసలు రాజమౌళి కూడా పనికిరాడన్న. రాజమౌళి ఒక్కొక్కసారి గ్రాఫిక్స్ చేయాలి అంటే ఈయన దగ్గర కొంచెం నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఇది కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఎక్సలెంట్, చాలా బాగుంది. ఐమాక్స్ లో కంపల్సరీ 200 డేస్ ఆడుతుంది సినిమా. సూపర్ సార్, 200 డేస్ ఆడకపోతే నన్ను చెప్పించుకోవటం. మన రాజమౌళి కూడా పనికిరారు. అలా ఉన్నాయి ఒక్కొక్క షార్ట్స్. అసలు కాని 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 ఎలా ఉంది గ్రాఫిక్స్? అవతార్ 2 పగిలిపోయిందన్న. సీరియస్లీ చెప్పంటే మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఈ మాటలు సరిపోవన్న. పెద్ద సమస్య వచ్చి పడింది. అవతార్ అనేది పెద్ద ఏంట్రో గ్యాప్ ఇచ్చా. అస్సలు బాలే సినిమా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవరు చూడకండి అవతార్ సినిమాలో. చెప్పు చెప్పు తగుతే ఏదైనా మాట్లాడేవంటే. అవతార్ సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయకండి. అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. బికాస్ అంత 3 గంటలు 12 నిమిషాలు సినిమా చూడాలంటే అది కూడా వాటర్ గురించి వాళ్ళని చూడాలంటే అస్సలు అవ్వట్లేదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో ఇలాంటి సినిమాలు మాత్రం తప్పకుండా వీడు ఉండాల్సింది. ఇక్కడ కాదు అవతార్ సినిమా చూడండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు రివ్యూలు విని మీరు మోసపోకండి. చూడాలి ప్రతిసారి. దీని ఏంటి ఏమిట్రా? నువ్వేమన్నా 3 గంటల సినిమా, 3 గంటల 12 నిమిషాలు ఎవడైనా చూస్తాడా? నన్ను ఎవడు చూస్తాడు? నన్ను ఉంటాడమ్మా ఎవడో తలక మాసుడు. కంటెంట్ బాగుంటే ఎంతసేపు అయినా చూస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏముంది అయ్యా సినిమాలో? ఏముంది సినిమాలో? ఏముంది ఏముంది? ఎక్స్ లెవెల్ ఉండే. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న మీరు ఏంటి? 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న మీరు షాక్ కావాల్సిన. ఎందుకు? ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ అట్లా ఉండేవి. ఎక్కువైపోయింది. గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.